మొట్టమొదటి ఏమిటి అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండమంటే ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వ్రతం అనగానే చాలామంది దృష్టిలో ఉపవాసం చేయడం అంటారు ఉపవాసం అంటే అర్థం మారిపోయింది భోజనం చెయ్యము భోజనం చెయ్యం భోజనము చేసేదానికి సమానంగా ఉండేలాగా అల్పాహారం పేరే అల్పాహారం కానీ శుభ్రంగా అన్ని రకాలు పుచ్చుకుంటూ ఉంటాం భోజనం మానేసి భోజనం కంటే రెట్టింపు పదార్థం స్వీకరించి నేను ఉపవాసం ఉన్నాను అదార్థం ఇక్కడ ఏకాదశి మీద ఒక తమాషా చమత్కారమైన మాట ఒకటి ఉంది ఒకరెవరో పెద్దలు ఇంటికి వెళ్ళే అట్ట అంటే ఈయన చదువుకున్నాయనే ఆ పెద్దవిడ చదువుకున్నాయనే ఆయన ఉయ్యాలా ఊగుతూ తాంబూలాన్ని చర్వణం చేస్తూ ఉన్నట్ట ఈయన వెళ్ళి అయ్యో స్వామి వాళ్ళ తాంబూలం వేసుకున్నారేమిటి అన్న అంటే భోజనం ఇప్పుడే అయింది కొంచెం లఘువుగా అయింది బరువుగా ఉంది తాంబూలం అయ్యా ఇవాళ ఏకాదశి కదా ఏకాదశి నాడు భోజనం చెయ్యకూడదని ఉంది మీరు భోజనం చేశారు తాంబూలం కూడా వేసుకున్నారు ఇదేమిటండి పెద్దలు మీరే ఉంటే ఇలాగా అంటే లేదయ్యా రెండోసారి భోజనం అయింది మొదటిసారి చేసినప్పుడు వేసుకోలేదు రెండోసారి భోజనం నాడు వేసుకో ఇదేమిటన్నారు అది గ్రంథంలో ఉందన్నట్ట ఏకాదశాంత అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం అని ఉందట పాపం నీళ్ళు బంగారంగాను భోజనత్రయం కాదయ్యా భో జనాహ ఓ జనులారా మూడు పనులు చెయ్యండి ఏకాదశి నాడు ఏమిటది ఉపవాసము జాగరణము భగవదారాధన ఈ మూడు పనులు చెయ్యండి ఆ మహానుభావుడు శ్లోకం తరగడం జాగ్రత్తగా చూసుకున్నాడు కలిపి చదువుకున్నాడు ఇదే మరి కాదు ఏకాదశి నాడు ఉపవాసం అంటే అర్థమేమిటి ఉప సమీపే వాసం భగవంతుని సన్నిధానములో ఉండుట ఎప్పుడైతే నీవు భగవంతుని సన్నిధానంలో ఉన్నావో అప్పుడు ఆహార స్వీకరణకి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటించు అది అయిన తర్వాత అది ఉపవాసం అంటే భగవంతుని సన్నిధిలో ఉండి ఆరాధన చేసుకో భగవంతుని సన్నిధిలో లేకపోయినప్పటికీ నీ మనసులో భగవంతుని సన్నిధానాన్ని కల్పించుకో కల్పించుకుని ఆ భగవంతునికి ఏది ఇష్టమని ఆయా గ్రంథంలో చెప్పారో అవి నువ్వు చెయ్యి అలాంటప్పుడు నీ కంటికి కునికే రాదు కదా అదే జాగరణము అంటే రోజంతా కూడా భగవద్ధ్యానంలో ఉంటూ అశక్తుడవైనట్టయితే శక్తికి తగినట్టుగా ఉండేలాంటి అల్పమైన పదార్థాన్నే స్వీకరిస్తూ ఆ స్వీకరించే పదార్థం కూడా కొన్ని విధి నిషేధములు ఉంటాయి వాటిని పాటిస్తూ ఇంత ఉంది ఏకాదశి వ్రతం అన్నది అంచేత ఈ ఏకాదశి వ్రతం అన్నదానికి పూర్వరంగం ఇంత ఉంటుంది అది ఎలా ప్రారంభించాలి అసలు ఏకాదశి ఎలా ప్రారంభమయ్యింది ఇది కూడా మనం చెప్పుకున్నట్టయితే మొత్తము ఇరవై ఆరు ఏకాదశులు ఏ ఏ ఏకాదశికి ఏ ఏ పేరుంది ఏ ఏకాదశిని ఎలా ఆచరించినట్టయితే ఎలాంటి ప్రయోజనాలు పొందారు ఎవరెవరు పొందారు అసలు అన్ని రకాల ఏకాదశులకి సామాన్య నియమాలే ఉన్నాయి మాన్యమైన నియమాలే ఉన్నాయి ఇవి తెలుసుకుని ఇది ఎవరెవరు ఏ ఏ స్థానములలో ఉన్నవారు ఎలా ఎలా చెయ్యాలి ఎలాంటి వెసులుబాటు ఉంటుంది ఇదంతా మనం తెలుసుకోవాలి ఇది ఏకాదశి వైభవము దీనికి మనకి ప్రధానంగా రెండు రకాల ప్రసిద్ధములైన కథలు ఉన్నాయి